నమస్తే నేను ఆదిత్య అమరావతి వేదికగా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒక ఎమ్మెల్యే మహిళల్ని మూడు కేటగిరీలో విభజించి మరీ ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఆ ఎమ్మెల్యే ఎవరు ఎందుకు అలాంటి పరిస్థితిలో వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఇలాంటి ఎన్నో అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం అంతా కూడా స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు సార్ అడిగి మన విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఏపీ రాజధాని అమరావతి వేదికగా మహిళలపై చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి అది కూడా ఒక ఎమ్మెల్యే చేయడం జరిగింది మరి ఎలాంటి పరిస్థితులు చేయాల్సి వచ్చింది ఎందుకు మహిళల్ని మూడు రకాలుగా విభజించడం జరిగింది సో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఆలోచించి ఆజ్జిత్యి మాట్లాడాలి అవును ఎమ్మెల్యే కాదు ఎవరైనా ప్రజాప్రతినిధులు సెలబ్రిటీలు కానీ ఎవరైనా మామూలు వాళ్ళు ఏదన్నా మాట్లాడినా కానీ పెద్ద ఎవరు పట్టించుకోరు కానీ ఒక పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో ఒక దిశానిర్దేశకులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఆచితూచి మాట్లాడాలి ఎప్పుడు ఎలా మాట్లాడాలి అనేది తెలుసుకొని మాట్లాడాలి దానికి భిన్నంగా మాట్లాడితే ఇలానే ఉంటుంది అమరావతి కేంద్రంగా చేసుకుని ఒక ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమే కాదు అసలు నిష్క్రేష్ఠులయ్య పోయేటువంటి పదజాలన్నీ అతను ఉపయోగించారు సమాజంలో ఉండేటువంటి మహిళలను మూడు రకాలుగా మనం వర్గీకరించవచ్చు మూడు రకం మహిళలు మా మహిళలు మాత్రమే రైతులను చేసుకుంటారు మొదటి రెండు రకాల వాళ్ళు ఎవరు చేసుకోరు మహిళల్ని ప్లస్ వాళ్ళకు పుట్టేటువంటి పిల్లల యొక్క ఆలోచనలు కూడా అలానే ఉంటాయి అని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది మొదటి రకం మహిళలేమో ఉద్యోగస్తుల్ని ఎంపిక చేసుకుంటారు అంటే బెస్ట్ లేడీస్ బెస్ట్ లేడీస్ ఉద్యోగస్తుల్ని ఎంపిక చేసుకుంటారు ఆ తర్వాత చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళని ఈ బిజినెస్ పెద్ద బిజినెస్ని చిన్న చిన్న బిజినెస్ని బిజినెస్ పీపుల్ చేసుకునేటువంటి వాళ్ళని రెండో సెకండ్ గ్రేడ్ లేడీస్ ఎంపిక చేసుకుంటారు ఇక థర్డ్ గ్రేడ్ అయితే ఉన్నారు థర్డ్ గ్రేడ్ మహిళలు రైతులను చేసుకుంటారు వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా వాళ్ళ ఆలోచనలు కూడా అలానే ఉంటాయి థర్డ్ గ్రేడ్గా ఉంటాయి అనే యాంగిల్లో యాంగిల్ ఏముంది అదే మాటలు మాట్లాడారు ఎమ్మెల్యే అంటే మహిళల్ని మూడు రకాలుగా వర్గీకరించాడు ఆయన వర్గీకరించి ఈ విధమైనటువంటి కేటగిరీ చేస్తూ ఆయన ఆ కామెంట్లు చేస్తారు దాని మీద దేశవ్యాప్తంగా కూడా ఆయన మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు అది ఎక్కడ జరిగింది ఎవరు ఎమ్మెల్యే అని అంటే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నట్టు అజిత్ పవార్ అత్యంత సన్నిహితుడు అనుచరుడు ఆయన పేరు విచిత్రంగా ఆయన చేసినటువంటి కామెంట్లతో హైలైట్ అయ్యారు ఆయన ఆయన మద్దతుదారుడు దేవేంద్ర బయార్ ఆయన ఓకే దేవేంద్ర బయార్ ఆయన అజిత్ పవార్కి డిప్యూటీ సీఎంకి అత్యంత సన్నిహితులు మద్దతుదారుడు ఈయన మంగళవారం రోజు మహారాష్ట్రలో ఉండేటువంటి అమరావతిలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో మాట్లాడాడు ఈ బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడి ఈ పెళ్ళిళ్ళు రైతులకు అంటే బహుశా నేను అనుకుంటా ఆయన భావ వ్యక్తీకరణలో ఉందా లేకపోతే ఏంటో తెలియదు కానీ మీడియాలో మాత్రం రైతులు రైతులను చేసుకునేదానికి పిల్ల ఎవరు పెళ్ళి ఇవ్వడానికి పెళ్ళిళ్ళు ఇవ్వడానికి ఆడపిల్లల్ని ఇవ్వడానికి ముందుకు రావట్లేదు అనేది చాలా కాలంగా వినిపిస్తుంది ఆయన బహుశా ఆ సెన్స్ని చెప్పడానికి రైతులను ఎవరు చేసుకోరు అనే యాంగిల్లో మాట్లాడారు మాట్లాడి అంతవరకు మాట్లాడినా పర్లే బస్సు లేడీస్ని మూడు రకాలుగా వర్గీకరించి ఫస్ట్ ఎంప్లాయీస్ని చేసుకుంటారా చిన్న ఉద్యోగం అయినా పెద్ద ఉద్యోగం అయినా సరే మహిళలు ఎంప్లాయీస్ని చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అని చెప్తే ఓకే రెండో కేటగిరీ వచ్చేసి బిజినెస్ పీపుల్ చేసుకోవాలనుకుంటున్నారు మూడో ఇంకా థర్డ్ మూడో రకం వచ్చేసి రైతులు చేసుకోవాలనుకుంటున్నారని ఆ యాంగిల్లో ఏదైనా స్మూత్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ఒక రకంగా ఆయన్ని క్షమించేవాళ్ళు కానీ ఆయన ఏమన్నారు అసలు రైతులు అనేవాళ్ళు అసలు రైతులను ఎవరు మహిళలు ఇష్టపడరు రైతులను చేసుకోరు థర్డ్ గ్రేడ్ మహిళలు మాత్రమే చేసుకుంటారు అనేది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమే అంతేకాకుండా బలహీనమైనటువంటి లక్షణాలతో పుడతారు రైతులకి అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్య వారసత్వంగా బలహీనమైన లక్షణాలతో పుడతారు రైతులకి అంటే వాళ్ళ ఆలోచనలు బలహీనంగా ఉంటాయనేది అతని ఆలోచన ఓకే అంత దారుణంగా మాట్లాడారు అప్పుడు అతన్ని సస్పెండ్ చేయాలి వాస్తవంగా మహిళలకు ఏం చేస్తుంది ఈ దేశవ్యాప్తంగా కూడా ఈ చర్చ జరుగుతుంది ఈ మహిళలను అవమానపరిచేగా ఉన్నాయి మీరు సహించేదానికి లేదు కాబట్టి ఇతన్ని శిక్షించాలి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కాంగ్రెస్ బీజేపీ అన్నీ మూకుమ్మడిగా ఇతని మీద ఇప్పుడు దాడి విమర్శలు చేస్తున్నాయి కానీ ఆయన మాత్రం ఇంకా క్షమాపణ కూడా కోరలా ఈ మహిళా శిశు సంక్షేమ శాఖ మాజీ మంత్రి ఠాకూర్ ఆంగూడ ఆగ్రహం అజిత్ పవర్ అజిత్ పవారు ఇలాంటి వాళ్ళని నియంత్రించాలి లేకపోతే మీ పార్టీకే నష్టం జరిగింది అని చెప్పి హితవుబలుగుతున్నటువంటి పరిస్థితి సరే ఇది ఈ ప్ర ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం ఆయన మాట్లాడాలి కానీ వాస్తవంగా సమాజంలో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే ఇటీవల కాలంలో లేడీస్ని అసభ్యకరంగా అవమానకరంగా మాట్లాడేటువంటి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగిపోయింది ఇప్పుడు ఆయన మహారాష్ట్రలో అమరావతిలో జరిగింది మహారాష్ట్రలో ఉండేటువంటి అమరావతిలో బహిరంగ సభలో మాట్లాడారు జాతీయ స్థాయిలో దాని మీద చర్చ జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో తర్వాత తెలంగాణలో మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు కదా మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఇష్టానుసారంగా మహిళల మీద మాట్లాడారు కానీ దానికి సంబంధించిన ప్రతిస్పందన మహిళా కమిషన్ నుంచి అప్పుడు తర్వాత తాజాగా మనం తీసుకుంటే తెలంగాణలో కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో మహిళల గురించి ఎంత చులకనగా మాడుతున్నారంటే ఉచిత బస్సులు అనేది రికార్డింగ్ డ్యాన్స్ చేసుకునేదానికి మహిళలు అని చెప్పి ఆయన అంటారు అసలు అంత దానివైన నేను కామెంట్ చేసిన తర్వాత తెలంగాణ సమాజం తెలంగాణ మహిళలు అతను అసలు రోడ్డు మీద తిరగని వాళ్ళు అసలు పోనీ మహిళా కమిషన్ అన్న ఆయన మీద చర్యలు తీసుకుందా అంటే ఆయనది నేను చింతిస్తున్నాను నేను బాధపడుతున్నాను నేను తొందరపడి మాట్లాడడానికి వెనక్కి తీసుకున్నాను ఓకే బాగానే ఉంది అప్పటి వరకు క్షమించేశారు మళ్ళీ తాజాగా మంత్రి కొండా సూర్య గారి మీద ఏంటి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన చేసిన వ్యాఖ్యలు కదా ఆయన సోషల్ ఆయన నడుపుతున్నటువంటి ఆయన ఆయన ఆధారంలో ఉన్నటువంటి సోషల్ మీడియా వాళ్ళిద్దరూ రఘునందన్ రావు గారు అలాగే కొండా సురేఖ గారి మధ్య ఏదో రంకుని కట్టేసి ఇష్టానుసారంగా ట్రోల్ చేసేసి మహిళల్ని ఇష్టానుసారంగా చేస్తుంటే మహిళల పట్ల ఆయన మీద కొన్న ఆయన ఆయనకున్న గౌరవం ఏంటి అసలు ప్లస్ ఆయన గురించి ఇప్పుడు కొండా సురేఖ గారు కొన్ని బయట పెట్టారు సినిమాల్లో ఉండే సెలబ్రిటీస్ మహిళల్ని ఏ విధంగా అతను ఇబ్బంది పెట్టారనేటువంటి విషయాన్ని కూడా బయట పెట్టారు అంటే కేటీఆర్ గారికి మహిళలు అంటే ఉన్నటువంటి భావం ఏంటనేది ఆ మాటల ద్వారా అర్థమవుతుంది ఇప్పుడు ఆయన ఆయన దెబ్బకి అసలు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కొని ఒక పై స్థాయికి వెళ్ళాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని వచ్చినటువంటి హీరోయిన్లు కూడా ఇండస్ట్రీని ముందు పెట్టి వెళ్ళిపోయారని చెప్పి ఆవిడ చెబుతున్నారు కదా ఇప్పుడు ఆవిడ అదే అంటే నేను లేగోలు నడిసి పంపిస్తాను అంటారు సరే ఇప్పుడు అంటే కొండ సురేఖ గారు అన్నారు ఎప్పటి నుంచో మరి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రకులరావు అంటున్నాడుగా ఆయన్ని దాని వెనక రకుల్ రావు అనేటువంటి పదం చాలా అర్థాలు చెప్పారుగా రేవంత్ రెడ్డి గారు మరి తెలుగు రాష్ట్రాల్లో మహిళల పట్ల గౌరవంగా ఉన్నటువంటి లేడీస్ లేడీస్ పట్ల గౌరవంగా ఉన్న మహిళల పట్ల గౌరవంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉంటారు ఈ విధంగా ఒక పాపులర్గా ఉండేటువంటి లీడర్లు ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి లీడర్లు సమాజం వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి లీడర్లు మహిళల పట్ల ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు సరే మీరు ఆ జాంతాలో ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఆ లీడర్ కూడా ఉన్నారు మీరు చెప్పిన దాంట్లో సరే ప్రజాప్రతినిధులు ఉండి అలా మాట్లాడకూడదు కొండా సురేఖ గారు కూడా ఒక మహిళే కదా మరి సమంతను ఉద్దేశించి మాట్లాడడం అది కరెక్ట్ కాదు కదా సార్ సమంత అంటే ఇప్పుడు ఆవిడని టార్చర్ చేశారు ఓకే ఉన్న వాస్తవం చెప్తున్నానని చెప్పి ఆవిడ చెప్పారు దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది ఆవిడ చెప్పాలి ఆవిడ మళ్ళీ వచ్చినటువంటి రియాక్షన్ చూసి నేను కేటీఆర్ గారి గురించి మాట్లాడుతూ నేను మాట్లాడాల్సి వచ్చింది బట్ నా ఉద్దేశం వేరు నేను ఆ వ్యాఖ్యలు నేను ఆయనకి తీసుకుంటున్నానని చెప్పి ట్విట్టర్లో అఫీషియల్గా క్షమాపణ చెప్పారు కదా సమంతకి కొండా సురేఖ గారు బట్ ఆయన చిట్ చాట్ చేస్తూ ఆయన నేను అసలు చింతించట్లేదని చెప్పారు కదా కొండా సురేఖ గారిని ఆ విధంగా చేసినందువల్ల సోషల్ మీడియా ట్రోల్స్ చేసినందువల్ల నేనేమి ట్రోల్స్ చేస్తానని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పారు కదా ట్రోల్స్ చేస్తాము గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయలేదా సార్ మీరు చెప్పండి ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక పొలిటికల్ అనలిస్ట్గా అసలు ఈ ఆడవాళ్ళపై ఈ ప్రచారాలు చేయడం అనేది నాంది ఎక్కడ పలికారనే విషయం పక్కన పెట్టేస్తే అసలు రాజకీయాల్లో ప్రత్యర్థులు అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఒకరినొకరు దుమ్మెత్తు పోసుకోవడం అది సర్వసాధారణం కానీ అనూహ్యంగా ఎలాంటి సంబంధం లేని సినిమాకు సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేర్లు ఇందులోకి లాగి వాళ్ళ పరువు తీయటం వాళ్ళని బద్నాం చేయటం దట్టు ఆడపిల్లలు హీరోయిన్లను పక్కన పెట్టేస్తే వాళ్ళు ఒక ఇంటి ఆడపిల్లలే కదా ఇలా చేయడం ఇటు అసలు స్వస్తి పలకాలంటే ఎలాంటివి వస్తే బాగుంటది బహిష్కరిస్తుందప్ప రాజకీయాల నుంచి అందుకు మించి మార్గం లేదు ఇప్పుడు వాళ్ళ మీద మహిళా కమిషన్ ఉంది అట్లీస్ట్ మహిళా కమిషన్ అనేది రెస్పాండ్ కావాలి కదా మహిళా కమిషన్ రెస్పాండ్ అయ్యి చేయాలి శిక్షలు ఇస్తే సరిపోదు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి ఏదైనా చట్ట ప్రకారం జరగాల్సిందే కదా లేదంటే ప్రజా కోట్లో బహిష్కరిస్తారు అంతే ప్రజా ఏం చేస్తుంది ప్రజా ఐదు సంవత్సరాలకు ఎలక్షన్స్ ఉంటాయి కదా ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి నోటు పారేసుకునేటువంటి వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు అంతకుమించి ప్రజాస్వామ్యంలో మార్గాలు లేవుగా సో కాబట్టి ఇప్పుడు ఎవరికోలే అదుపులో పెట్టుకోవాలి అందుకే చెప్తుంది ఇందాక ఇప్పుడు స్టార్టింగ్లో నేను చెప్పాను ఇప్పుడు మహారాష్ట్రలో జరిగిన మహారాష్ట్రకు సంబంధించిన ఎమ్మెల్యే ఆ విధంగా ఒక ఒకవైపు రైతులని కించపరిచారు ఇంకొక వైపు మహిళలని కించపరిచారు ఇప్పుడు మహిళలు ఇప్పుడు రైతు రైతులు లేకుండా అసలు తిండి తింటారు ఎవరన్నా ఇవాళ ఇవాళకి కూడా నీకు రైతులు వ్యవసాయం వాళ్ళు ఉన్నారని అంటే ఒక రకంగా అదృష్టంగా భావించాలి చాలామంది ఇట్లాంటి వాళ్ళ దెబ్బకే ఇట్లాంటి కించపరిచే వాళ్ళ వాళ్ళ దెబ్బకే వ్యవసాయం చేయాలని ఉన్నప్పటికి కూడా ఇలాంటి చులకన భావం ఉంటుందని చెప్పేసి టౌన్కి వస్తున్నారు టౌన్కి వచ్చి పదివేల ఇరవై వేలకు ముప్పై వేలకు పనులు చేసుకుంటా చాలీ చాలని జీతాలతోటి కష్ట ఇక్కడ కష్టాలు పడుతూ ఉంటున్నారు కానీ వాస్తవంగా మీకు వ్యవసాయం చేసే వాళ్ళకి ఉన్నంత గౌరవం ఇప్పుడు అసలు మన దేశం నినాదమే జై జవన్ జై కిసాన్ అప్పుడు ఆ నినాదం ఎక్కడికి పోయింది ఆ నినాదాన్ని పక్కన పెట్టేశారు పక్కన పెట్టేసి రైతుని చిన్న చూపు చూసే అధికారులు కూడా అంతే ఆఫీసులకి వెళ్తే దారుణంగా చూస్తారు రైతుల్ని అందుకే ప్రకృతి క్షమించదు ఎప్పుడు ప్రకృతి కొంచెం అటో ఇటో సమాధానం అందరూ చెప్పింది వాళ్ళు చెమట వచ్చి నిద్రాహారం మాని రాత్రి అనుక పగలనుక లేక కష్టించి పనిచేసి వాళ్ళు పండించిన పంటను తింటూ బతుకుతున్నటువంటి వాళ్ళు రైతుల్ని కించిపరిచి రైతుల యొక్క వాళ్ళకుండేటువంటి సమాజంలోని గౌరవాన్ని నువ్వు నీచ స్థాయిలో మాట్లాడితే సరే వీళ్ళు క్షమించకపోయినా ప్రకృతి క్షమించదుగా ఏ రోజు రోజు అన్నమో రామచంద్ర అల్లాడిపోయే పరిస్థితులు వస్తాయి ఈ విధంగా మాట్లాడి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ